ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఇయాల తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానాబాద్ సర్కిల్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకుల నిర్బంధాన్ని ఉస్మానాబాద్ పోలీస్ స్టేషన్లో చలో హైదరాబాద్ రాజభవన్ కార్యక్రమానికి పోకుండా నిలిపేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తాను. రాజ్యాంగంలో భావ స్వేచ్ఛ వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను హరించద్దు అని భారత రాజ్యాంగంలో ఉన్నది. ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను హరిస్తూ మరి 7 సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాలను టెలిఫోన్ ట్యాపింగ్ రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గాని ప్రియాంక గాంధీ గాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక 50-60 మంది ముఖ్యమైన నాయకులు భారతదేశంలో 300 మంది అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తుల 24 గంటలు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ వాళ్ళకు ఉండేటువంటి స్వేచ్ఛను హరిస్తే ఉన్నటువంటి విషయాలను రోజు పేపర్లు టీవీలు చెప్తా ఉన్నాయి. మరి ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మరి ఇట్లాంటి విషయాల మీద మరి ఇప్పుడు పార్లమెంట్ నడుస్తూ ఉంది, పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. కానీ పార్లమెంట్లో కూడా ఈ ప్రశ్నలకు వాళ్ళు దాటవేస్తూ వాళ్ళ మందబలం ఉన్నదని చేస్తున్నటువంటి ఆ దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఏదైనా విషయం ఉంటే పార్లమెంట్లో చర్చించాలి. నిన్ననే మన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం జరిగింది రాత్రి చర్చా వేదికన. పెగాసిస్ అనేటువంటి ఒక సంస్థ ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు 10-20 సంస్థలు టెలిఫోన్ ట్యాపింగ్ చేసి 24 గంటలు మోడీకి ఇస్తున్నటువంటి విషయాలను ఇది చాలా దారుణం. రాహుల్ గాంధీ మాట్లాడని విషయాలు కూడా మార్పింగ్ చేసి ఆయన మాట్లాడినట్టు మరి అక్రమ కేసులు పెట్టేసినటువంటి పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇది భారత ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. భారతదేశంలో స్వతంత్రం రాకపూర్వం ఇంగ్లీష్ వాళ్ళతో 90 కాంగ్రెస్ పార్టీ 1857 నుంచి 1947 వరకు 90 జరిగిన ఏదైతే గాంధీ నాయకత్వంలో చాలామంది నాయకత్వాలలో నడిచిన ఉద్యమాలలో జరిగిన ఇబ్బందుల కన్నా ఎక్కువ భారతదేశంలో మరి బీజేపీ ద్వారా జరుగుతూ ఉంది. ఇది చాలా దేశానికి నష్టమైనటువంటి పరిస్థితి ఉన్నది. మొన్ననే 12వ తారీఖు నాడు మరి మనం కూడా చెల్లు రాజభవన్ కార్యక్రమం మరి రేవంత్ రెడ్డి గారు చేసారు. గ్యాస్ ధర, డీజిల్ ధర, పెట్రోల్ ధర పెంచే దాని గురించి అది కూడా పోలీసులు అతి ఉత్సాహంతో ఆపారు. అసలు పోలీసులు పర్మిషన్ ఇవ్వాలి, లేదంటే గవర్నమెంటే ఆ రాజభవన్ ముట్టడికి పోతుంటే రాజభవన్ ముట్టడికి రాకుండా పైదారులు వచ్చి రాజభవన్లో ఏం చర్చ చేస్తారో, ఏం పిటిషన్ ఇస్తారో అని చెప్పాలి. ఇది ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు, ఇది చాలా దారుణం. ప్రజలందా రేపటి రోజున మరి ఆ భగత్ సింగ్ లాంటి మరి చాలా ఆవేశ నిర్ణయాలకు సుఖదేవ్ రావుల్ రాజ్గురు లాంటి కార్యక్రమాలు చేపట్టిన మేం బాధ్యులం కాదు, మొత్తం బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్ఏ బాధ్యత వహించవలసి వస్తుంది. ఇది రాజ్యాంగేతర హింసాత్మక సంఘటనలకు దారితీస్తుంది. సిపాయిల తిరుగుబాటు నాడు జరిగిన చరిత్రలో జరిగిన సంఘటనలు జరిగిన ఈ దేశంలో ఆశ్చర్యం లేదు అనేటువంటి విషయాలను మీ దృష్టికి తీసుకొస్తూ రాబోయే రోజుల్లో ప్రజలు ఇది మా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కాదు, ఇది ప్రజల ఉద్యమం అని ప్రజలు కూడా గ్రహించాలని తెలియజేస్తూ ఇది చాలా తీవ్రమైన విషయంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ ఈ పోలీస్ చర్యను కూడా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరినీ, సోదరి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని అందరినీ చాలా గౌరవంగా వాళ్ళను అభినందిస్తూ రాబోయే రోజులలో మనం సమయత్వం ఉండాలి. ఒక సైనికుడి లెక్క దేశం కోసం మనం కొట్లాడే పరిస్థితి చేయాలి. అవసరమైతే అరెస్టులు కాదు, మనం దాటిపోయిన అల్లు సీతారావు లాంటి ఉద్యమాలకు కూడా ముందుకు పోతే ఈ దేశాన్ని మనం కాపాడుకోలేము. ఒక మద్దతుతత్వ దేశంగా మారిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ దేశం గురించి ఎన్ని గంటలు మాట్లాడినా ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులను
మనం చెప్పలేము అంత ఘోరంగా జరుగుతుంది కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నా రాబోయే రోజుల్లో మన బాధ్యత మన కర్తవ్యం ఎక్కువ ఉన్నదని ఈ సందర్భంగా మీకు మీడియా మీడియా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఇవాళ మీ గురించి మీ ఇంటి గురించి మీ జీవితం గురించి ఎంత ఆలోచిస్తారో ఈ దేశం గురించి మీ స్వేచ్ఛల గురించి కూడా మీరు ఆలోచించుకోకపోతే చాలా కష్టం బానిసలుగా మనం బతికే రోజులు ఎంతో దూరం లేవని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి దేశంలో రాష్ట్రంలో మరి ఫోన్లో ట్యాపింగ్ చేసే దాని మీద నిరసన కార్యక్రమాన్ని రాజ్భవన్ ముట్టడు కార్యక్రమాన్ని మరి చలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసిన సందర్భంగా మరి గతంలో కూడా వారం రోజుల క్రితం పోలీసులు మరి అరెస్టు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అరెస్టు చేయడం జరిగింది. ప్రజలను కార్యకర్తలను ఎంతైతే అంచువేత కార్యక్రమం చేస్తారో ఇంకా ముందుకు పోయి దీన్ని ఇంకెక్కువ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఏఐసిసి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉస్తామా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు చలో రాజ్భవన్ కార్యక్రమానికి తరలి వెళ్తుండగా ఉదయం ఉస్తామా కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా ఉస్తామా పోలీసులు ముందస్తుగా రాజ్భవన్ కార్యక్రమానికి వెళ్లకుండా అరెస్టు చేసి ఉస్తామా పోలీస్ స్టేషన్లోనే బంధించడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ నిర్వహిస్తుంది, ఈ వైఖరిని తప్పుదారి అని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇలాంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వైఖరిని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజ్భవన్లు ముట్టడించే కార్యక్రమం ఉంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రాజ్భవన్ ముట్టడికి కూడా ఉస్తామా నుంచి తరలి వెళ్తే ముందస్తుగా అరెస్టు చేసినటువంటి ఈ పోలీసుల వైఖరిని ఉస్తామా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా ఇకపై నుంచి తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని అరెస్టులకు భయపడలేదని చెప్పని హెచ్చరిస్తున్నాం.